నెల్లూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ యారో గుంటూరు ఆర్మీ సెలక్షన్ జరిగింది. వాళ్ళకి ఎగ్జామ్ నవంబర్ 13వ తారీఖున డేట్ ఇచ్చారు. వాళ్ళకి ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందండి, మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటారో, ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అయిపోయిన వాళ్ళు ఈ నెల 25 నుంచి ఎగ్జామ్ క్లాసెస్ స్టార్ట్ అయింది. మార్నింగు ఈవినింగు ఎగ్జామ్ మోడల్ పేపర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. 9 to 5 వచ్చేసి మీకు ఎగ్జామ్ క్లాసెస్ ఉంటాయి, మిగతా టైంలో స్టడీ అవర్స్ ఉంటుంది అన్నమాట. ఈవినింగ్ టైం డైలీ వచ్చేసి మోడల్ పేపర్స్ 2 పేపర్స్ వచ్చేసి ప్రతిరోజు ఉంటుంది అన్నమాట. మార్నింగ్ ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపరు. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎట్లా స్కోర్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేయకూడదు అనేది మీకు సీనియర్ ఫ్యాకల్టీ చేత డైలీ కూడా మీకు ఎగ్జామ్ పేపర్ కనెక్షన్లో మీకు ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత తక్కువ టైంలో, అంటే 45 మినిట్స్ టైంలో మీరు 100 మార్క్స్కి ఎట్లా స్కోర్ చేయాలి అనేది మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్ ఆ విధంగా మీకు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. మంచి మోడల్ పేపర్స్, అదేవిధంగా మంచి మెటీరియల్, సీనియర్ ఫ్యాకల్టీ, ఒక్కొక్క సబ్జెక్టుకి 2 నుంచి 3 ఉంటారు మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీలో. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అథమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, వీటి కూడా ఒక్కొక్క సబ్జెక్టుకి 2 లేక 3 లెక్చర్స్ ఉంటారు. మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చే విద్యాబోధన ఉంటుంది. ఎగ్జామ్లో ఏ విధంగా స్కోర్ చేసి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీ కోచింగ్ అనేది మీకు దోహదపడుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మన నరేంద్ర డిఫెన్స్ అకాడమీ వచ్చి కన్సల్ట్ అవ్వాలి. అదేవిధంగా కొంతమంది పిల్లలకి మీకు మెడికల్ టెస్ట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు, ఐ ప్రాబ్లం వల్ల కానీ, కలర్ బ్లైండ్, ఈఎన్టి, అదేవిధంగా నాక్ని, డెంటల్, అట్లా అటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈఎన్టీలో కొంతమందికి వ్యాక్స్ ఉంటుంది, ఆ వ్యాక్స్ ఉన్నా మీకు అబ్జెక్షన్ చెప్తారు, వ్యాక్స్ రిమూవ్ చేసుకోవాలని. అదేవిధంగా డెంటల్లో కొన్ని కొళ్ళు పిచ్చుకొని ఉంటాయి, కలర్ బ్లైండ్, ఎట్లా నెంబర్ ప్లేట్స్ ఉంటాయి, ఏ విధంగా మీకు కలర్ బ్లైండ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ విధంగా మెడికల్ ఫిట్ అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెడికల్ ఫిట్ అవ్వాలంటే, ఏ తప్పులు చేయకూడదు మెడికల్ ఫిట్ అవ్వాలంటే, ఏ తప్పులు చేయకూడదు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బెస్ట్ ఆఫ్.